తొలిసారిగా రాబోతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే ఎన్నో ఘన విజయాలు సాధించిన బాబు గారు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా చాలా నష్టాలు అనుభవించారు. ఆఖరికి జైలులో కూడా సరైన సౌకర్యాలు ఇవ్వకుండా చాలా హింసలు పెట్టి అమరావతిలో ఆడవాళ్ళను కొట్టి చాలా హ్యాపీగా ఉందండి. ఒక ధర్మయుద్ధమే చేశారండి ఆయన. కాబట్టి మేము ఇప్పుడే కాదు, ఆయన జైలు నుంచి వచ్చినప్పుడు కూడా మేము వేల మంది గంటలు గంటలు, మేము సీనియర్ సిటిజన్స్ అండి, అయినా కానీ నిలిచున్నాం. కాబట్టి ఎక్కడున్నా కానీ ధర్మమే గెలుస్తుందండి. అందుకే కేటీఆర్ కూడా ఓడిపోయాడు. ఇప్పుడు రేపు యాక్చువల్ గా తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అయితే, చంద్రబాబు గారు అయితే రేపు భేటీ కానున్నారు, దీన్ని ఎలా చూస్తారు? పరిస్థితిని బట్టి ఎస్టిమేట్ చేయొచ్చు సార్, అంతేగాని వి కాంట్ ఎస్టిమేట్. వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు బట్టి మనం మూవ్ అవ్వాలి. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మామూలు రోడ్లకి ధర్నా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడ సంబంధం ఏందని చెప్పి కేటీఆర్ గారు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దాన్ని అనుభవించాడు. ఏమి ఏమి బాగాడో దాన్ని ఎంతో ఆయన నష్టపోయాడు. తండ్రి కూడా తిట్టాడు, కేసీఆర్ గారు కూడా తిట్టాడు కొడుకుని. కాబట్టి ధర్మమే గెలిచింది. ఎప్పుడైనా గానీ బాబు గారు తెలంగాణలో కూడా రావచ్చు సీఎం గా. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకమైనటువంటి సందర్భం, రాక్షస పాలన అంతం చేసి ధర్మయుద్ధం గెలిచి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు గాని ఈసారి గెలవడం ప్రత్యేకత ఉంది కాబట్టి రాక్షస పాలన అంతం అందించి ధర్మ విజయము పొంది నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హైదరాబాద్ కు వారికి అనుబంధం ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుతున్నాం. రేపు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కలబోతున్నారు, ఈ భేటీని ఎలా చూస్తున్నారు? పాజిటివ్ ఉంటది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్న సమస్యలను సాల్వ్ చేద్దామనే ఆలోచనతో గత ఒక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రులు ఇద్దరు భోజనాలు చేసిన తప్పితే ప్రజల సమస్యలు, రెండు రాష్ట్రాల సమస్యలు తీర్చలేదు. ఇప్పుడు తప్పకుండా తీరుస్తారు. వాళ్ళిద్దరు రావటం అనేది మనకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు శుభకరం. మేము మా బాబు గారు వస్తే మాకు చాలా సంతోషం అవుతుంది తెలంగాణలో, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో డెవలప్మెంట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయింది. సో ఏ హైటెక్ సిటీ ఆయన కట్టిండో, సో మన బాబు గారు ఇక్కడ మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్తగా కొత్త ఫౌండేషన్ పెట్టి, కొత్త లీడర్లను పెట్టి, కొత్త యూతలను తీసుకొచ్చి మళ్ళీ దానికి మంచిగా కొత్త పునాదులు వేయాలని మా ఆలోచన. రేపు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అయితే, చంద్రబాబు గారు అయితే రేపు భేటీ కానున్నారు, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది చాలా మంచిది, ఎందుకంటే కొన్ని విశేషాలు ఉంటాయి. మన మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి రేపటి రోజు మనకు శుభ పరిణామాలు ఇది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మన టీడీపీ హయాంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తేనే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని మా ఉద్దేశం. రెండు తెలుగు రాష్ట్రాలకి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండడం వల్ల తెలుగు రాష్ట్రాలకి మంచి మేలుకొలుపు, చాలా మంచి మేలుకొలుతుంది. ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ మేలు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము కాంగ్రెస్ సారీ మన మన రేవంత్ రెడ్డి గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కలిస్తే మనకు మంచి పరిణామాలు వస్తాయి తెలంగాణకి. గతంలో బాబు గారు అరెస్ట్ అయినప్పుడు రోడ్ల మీద ధర్నా చేస్తుంటే కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇక్కడికి సంబంధం ఏందని చెప్పి అన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ అయితే ఇవన్నీ డెవలప్మెంట్ చేసింది ఒకప్పుడు బాబు గారే, దీన్ని ఎలా చూస్తారు? అందువల్లే కదా వాళ్ళు ఓడిపోయింది. అంటే కొంతమంది కావాలని కావాలని ఇది చేయాలి. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ టోటల్ 295 సీట్ల మీద ఆయన గెలిచిన సీఎం, ఒకసారిగా 2 times గెలిచిన సీఎం. అందువల్ల ఆయన అట్లా చేసిరు కాబట్టి ఆయన ఓడిపోయి ఈ రోజు 39 స్థానాల్లో నుంచి 33 స్థానాలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందంటారా? ఎస్ ఎస్ 100%.